సత్య ఉపనిషత్తు ఒకసారి శ్లోకాలను చదువుకుందాం. 5, 6, 7 శ్లోకాలు మనం వచ్చాం వాటికి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన పుంజీధ మా కృధ కస్య స్విద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్సతం సమా ఏవం త్వైనాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్యానాం అతే లోక అంధేన తమసావృత తాస్తే ప్రేత్యే అభిగచ్చంతి ఏకే చాత్మహనో జనా అనేజదేకం మనసోజవీయో నైనద్దేవాప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో జ్ఞానచ్చేతి తిష్టత్ తస్మిన్నపో మాతరి స్వాదధాతి తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాము, అది చలము అచలము, అది దూరస్థితము అంతిక స్థితము, సర్వమునకు అంతర్గతము బహిర్గతము. ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 శ్లోకాలు 2 తృతీయ స్పందనవి ఇవి మనం చదువుతాం. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజిగుప్సతే. అంటే దీనికి అర్థం, ఎవడు సర్వభూతములందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను దర్శించడం వాడంతట జగుప్స వహించడు. ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్రకో మోహక మోహ కసోక ఏకత్వం అనుపశ్యత. యవనయందలి ఆత్మయే సర్వభూతములుగా నయ్యనని సమగ్ర జ్ఞానం అందుచున్నాడు. అట్టి ఏకత్వమును దర్శించడానికి శోకం ఎక్కడిది, మోహం ఎక్కడిది. ఇదంతా కూడా ఆత్మ సర్వభూతాలు మళ్ళీ ఒకటే వన్నెస్ గురించే, ఇది కూడా బ్రహ్మ పదార్థం, ఆ వన్నెస్ గురించే ఈ 2 శ్లోకాలు మనకి చెప్తాయి. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవ అనుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజిగుప్సతే. ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్రకో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత అని. వాడికి శ్లోకము ఉండదు, మోహము ఉండదు, అంతా ఒకటిగా చూసిన వాడికి అని చెప్పి ఈ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్ మనకి శ్రీ అరవిందులు ఇచ్చిన దాంట్లో చూస్తాం. అదే ఇప్పుడు ఇది దీనికి కూడా కరస్పాండింగ్ ఇది ఉంది. మనం వాటర్స్ ఈ 7 చైతన్యాలు సప్తవిధ జలములు ఇవన్నీ చూసుకోం. ఇప్పుడు ఈ 2nd మూమెంట్లో ఏమిటంటే సెల్ఫ్ రియలైజేషన్, ఈ ఆత్మని సర్వత్రా చూడడం ఏమిటి, ఈ ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం. ఈ 2 శ్లోకాల్లో 6, 7 శ్లోకాల్లో ఆత్మజ్ఞానం, సర్వత్వ వ్యాప్తమైన ఆత్మను తెలుసుకోవడం. ఈ సెల్ఫ్ రియలైజేషన్లో ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది అంటే అసలు బ్రహ్మం ఏమిటి తెలుసుకోవడం ద్వారా వస్తుంది. బ్రహ్మమే ఆత్మ సబ్జెక్టివ్ కానీ, బ్రహ్మన్ ఈ సబ్జెక్టివ్లీ ఆత్మన్, ది సెల్ఫ్ ఆర్ ఇమ్యూటబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ ఇన్ ద యూనివర్స్. ఎవ్రీథింగ్ దట్ చేంజెస్ ఇన్ అస్ మైండ్, లైఫ్, బాడీ, క్యారెక్టర్, టెంపర్మెంట్, యాక్షన్ ఈజ్ నాట్ అవర్ రియల్ అండ్ అన్చేంజింగ్ సెల్ఫ్ బట్ బికమ్స్ ఆఫ్ ది సెల్ఫ్ ఇన్ ద మూమెంట్ జగతి. బ్రహ్మన్ ఈజ్ సబ్జెక్టివ్లీ ఆత్మ, వ్యక్తి బ్రహ్మన్న ఉంది, బ్రహ్మ పదార్థం మళ్ళీ తెలుసుకోవాలన్న. కానీ బ్రహ్మన్ ఆత్మగా వచ్చినప్పుడు ఏమవుతుంటే వ్యక్తిపరం, వ్యక్తికి ప్రతి వాళ్ళకి ఒక జీవుల్లో ఆత్మగా వస్తుంది. ఆల్ ది ఆత్మ ది సెల్ఫ్ ఆర్ ఇమ్యూటబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ ఇన్ ద యూనివర్స్. సబ్జెక్టివ్లీ ఆత్మన్ ది సెల్ఫ్ ఆర్ ఇమ్యూటబుల్ బ్రహ్మన్ అందరిలో ఆత్మగా వచ్చిన ఈ బ్రహ్మనే మారనిది, చలించనిది, అంత విశ్వవ్యాప్తంగా ఉన్నది. ఎవ్రీథింగ్ దట్ చేంజెస్ ఇన్ అది అంటే మారేదేమిటి, మనలో మారేదేమిటి, మైండ్, మనస్సు, ప్రాణం, బాడీ అంటే లైఫ్ అంటే జీవం, క్యారెక్టరు, వ్యక్తిత్వం, టెంపర్మెంటు, యాక్షను ఈజ్ నాట్ అవర్ రియల్ అండ్ అన్చేంజింగ్ సెల్ఫ్. దీనికి నేను ముందే నేను రాసి పెట్టాను. బ్రహ్మం అంటే ద్రష్టగా ఆత్మ చూసేదిగా సబ్జెక్టివ్గా, విశ్వమంతటికీ ఆశ్రయమైన స్థిరశక్తి అది అంటే మనం క్లియర్గా తెలుసుకోవడం. విశ్వాధారం మారనిది, ఈ విశ్వానికి ఆధారము అది మారదు. మనలో మార్పుని పొందే మనో ప్రాణ శరీరాలు, మన శీల స్వభావం, మన కర్మ ఇవన్నీ మన మారని వాస్తవ ఆత్మ కాదు, ఆత్మ యొక్క కదలిక. ఈ రూపొందుతున్న జగతిలో ఏదైతే కదులుతున్న జగతుందో ఇదే మనకి మామూలుగా కదిలే ఆత్మ, అంతేకాని ఆధార ఆత్మ కాదు. ఇవే మన మనోప్రాణ మనసుల్లో పొందేది మారనిది. రూపొందుతున్న జగతి ఆత్మ యొక్క కదిలికుంటే జగత్ వచ్చింది,
కథలన్నీ ఉన్నప్పుడు బ్రహ్మమైంది నేను బ్రహ్మం. అంచేత ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ జీవ నిర్జీవ పదార్థాలన్నీ ఒక్క ఆత్మ నుంచి వచ్చినవే. ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో వచ్చిన పదార్థాలన్నీ కూడా ఆత్మ నుంచే వచ్చాయి. అంటే కదులుతున్న ఆత్మ నుంచి, కదలని ఆత్మ బ్రహ్మ, కదిలే విసురు. మనం చూసేది ఏదైతే ఉందో అదంతా కూడా ఆత్మ శక్తులే. అంటే ఈ భిన్న జీవులన్నింటికీ కారణం ఒక అభిన్న స్థితి యొక్క ఉనికి. అయితే ఈ బ్రహ్మ పదార్థం ఉండడం వల్లే ఈ ఆత్మ కానీ ఈ జీవి జగతి కానీ ఉంది. అభిన్న స్థితి నుంచి భిన్న స్థితికి వచ్చాయని ఆ దీనికి బ్రహ్మ పదార్థానికి భిన్నత్వం లేదు. కానీ జగతిగా వచ్చినప్పుడు ఇక్కడ కదలికొచ్చినప్పుడు దీనికి భిన్నత్వం ఉంటుంది. ఇదే ప్రతిజీవి తెలుసుకోవాల్సిన సత్యం అని. అంటే ఏదైతే బ్రహ్మం నుంచి వస్తుందో కదలికగా జగతిగా జీవులుగా ఇదంతా కూడా కదలని బ్రహ్మే కారణం అన్నది ప్రతిజీవి తెలుసుకోవాలి అని. అంటే ఆ బ్రహ్మం అనేది వన్నెస్ ఆఫ్ ది బ్రహ్మం కోసమే ఈశా ఉపనిషత్తులో పదే పదే చెప్తూ ఉంటారు. వ్యక్తి యొక్క అన్ని భాగాల్లోనూ ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడు అతడు సంపూర్ణంగా శుద్ధంగా అహం నుంచి ముక్తుడై శాశ్వత దివ్య సౌఖ్యానికి పాత్రుడవుతాడు. అంటే ప్రతి వ్యక్తి కూడా అన్ని భాగాల్లోనూ తన ఏకత్వాన్ని తెచ్చుకోవాలి. అంటే మనో ప్రాణ శరీర అన్ని చైతన్యాల్లోనూ కూడా ఈ ఏకత్వాన్ని పొందినప్పుడు, అంటే ఇందాక చెప్పిన మళ్ళీ ఆత్మ అది ఆ చైతన్యం వచ్చినప్పుడు నువ్వు అందరినీ గుర్తించగలుగుతావు. ఈవెన్ యూ నో ది బ్రహ్మన్ ఆల్సో. అప్పుడు బ్రహ్మం నుంచే ఇవన్నీ వచ్చాయి. కదలికంతకి కారణం ఒక స్థిరమైనటువంటిది, భిన్నత్వం లేనిది, ఆ పరిచ్ఛిన్నం లేనిది అదే అని చెప్పి తెలుస్తుందని. ఆత్మ స్థేయ స్థితి, మన నిజతత్వమైన ఆత్మయే బ్రహ్మము. అది శుద్ధ విభాజిత వస్తువు, స్వయం ప్రకాశమైనది, స్వయం ఏకాగ్ర చైతన్యం. ఇక్కడి నుంచి మళ్ళీ మనం శ్రీ అరవిందుని చదువుకుని తెలుసుకుంటాం. ఇన్ నేచర్ దేర్ ఫార్ ఆల్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ ఆర్ బికమింగ్స్ ఆఫ్ ది వన్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ ఆల్ దీస్ డిఫరెంట్ క్రియేచర్స్ ఆర్ వన్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్. దిస్ ఈజ్ ది ట్రూత్ ఈచ్ బీయింగ్ హ్యాస్ టు రియలైజ్. ఇందాక మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ ప్రకృతిలో ఉన్న కదిలేవన్నీ నేను, కదలనివి జీవం నిర్జీవం అన్నీ కూడా బ్రహ్మం యొక్క బికమింగ్సే. ఆ బ్రహ్మం నుంచే రూపం తెచ్చాయి, ఆత్మ నుంచి. ఆల్ దీస్ డిఫరెంట్ క్రియేచర్స్ ఆర్ వన్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్. అంచేత ఇది అభిన్నమైందే. దీని ఉనికి అంతా కూడా అంతర్గతంగా అభిన్నమైన ఒక స్థితి నుంచే ఇవన్నీ వచ్చాయి. భిన్నత్వం అంతా కూడా ఒక ఏకత్వం ఒక స్థిరత్వం నుంచే వచ్చింది కాబట్టి అది దాన్ని మోసుకుంటూనే వస్తుంది. అంతర్గతంగా ఈ ఏకత్వం ప్రతి దాంట్లో ఉంది. దిస్ ఈజ్ ది ట్రూత్ ఈచ్ బీయింగ్ హ్యాస్ టు రియలైజ్. అంటే ప్రతి జీవిలోనూ కూడా ఆ బ్రహ్మం ఉంది కాబట్టి వీళ్ళు కూడా విభాజితం ఉన్నా, పైకి కనిపిస్తున్నా, కదలికలో విభజించబడినట్టు ఉన్నా నిజానికి కాదు. వెన్ దిస్ యూనిటీ హ్యాస్ బీన్ రియలైజ్డ్ బై ది ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బీయింగ్ హీ బికమ్స్ పర్ఫెక్ట్ ప్యూర్ లిబరేటెడ్ ఫ్రమ్ ఈగో అండ్ ది డ్యూయాలిటీస్ పొజిషన్ ఆఫ్ ది ఎంటైర్ డివైన్ ఫెలిసిటీ. అది ఈ ఏకత్వాన్ని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ప్రతి స్థాయిలోనూ కూడా, అంటే ప్రతి చైతన్య స్థాయిలోనూ కూడా గ్రహిస్తే అప్పుడు వాడికి విభజత్వం అనేది ఉండదు. అదే అహం నుంచి విముక్తి అవుతుంది. అంటే నువ్వు కాదు, మళ్ళీ ఇందాక చూపించిన యూనివర్సల్ ఫోర్సెస్సే నువ్వు అని అన్నారు కదా. సో ఆ విశ్వ చైవలక చైతన్య కేంద్రాలన్నింటి యొక్క ఏకత్వాన్ని, ఆ శుద్ధ బ్రహ్మ యొక్క తత్వమే ఇన్ని రకాలుగా ఒక విశ్వంగా పరిణామం చెందింది. అంటే పరిణామం చెందే ఆత్మ నుంచి వచ్చిన శక్తి వల్ల అనుకున్నాం కదా అంతకుముందు కూడా. చైతన్యం చెప్పినప్పుడు సప్తవిధ చైతన్యాలు కూడా ఆత్మ నుంచి వచ్చిన ప్రకృతి ద్వారా వచ్చినటువంటి ఒక శక్తి, ఒక దివ్య చైతన్య శక్తి వల్ల ఇవన్నీ కూడా ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చాయి. సో ఇవన్నీ అక్కడి నుంచే వచ్చాయి కాబట్టి ఈ ఏకత్వమే తెలుసుకోమనే మొత్తం ఉపనిషత్తు అంతా చెప్తుంది. వెన్ దిస్ యూనిటీ హ్యాస్ బీన్ రియలైజ్డ్ బై ది ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బీయింగ్ తన అస్తిత్వంలో ప్రతి కేంద్రంలోనూ కూడా హీ బికమ్స్ పర్ఫెక్ట్ పరిపూర్ణుడవుతాడు, ప్యూర్ శుద్ధుడవుతాడు, లిబరేటెడ్ ఫ్రమ్ ఈగో అహం నుంచి ముక్తుడవుతాడు, అండ్ ది డ్యూయాలిటీస్ ఈ ద్వంద్వ ప్రవృత్తుల నుంచి అధిగమిస్తాడు. ఇదే కదా మనకు కావాల్సింది. పొజిషన్ ఆఫ్ ది ఎంటైర్ డివైన్ ఫెలిసిటీ ఆ దివ్య సౌభాగ్యాన్ని సౌఖ్యాన్ని అనుభవించగలుగుతాడు. అంటే దివ్య సౌఖ్యాన్ని అనుభవించాలన్నా, ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళాలన్నా, అహం నుంచి విముక్తుడవ్వాలన్నా, పర్ఫెక్ట్గా ప్యూర్గా మారాలన్నా కూడా ఈ యూనిటీని చూడాలి. సో ఈ ఫస్ట్ వాటిలలో సెల్ఫ్ను ఎలా రియలైజ్ చేయాలన్నది చెప్పారు శ్రీ అరవిందులు ఇక్కడ. ఈ ఆ శ్లోకం మనం చదువుకున్నాం కదా ఇందాక, ఆ శ్లోకంలో ఉండదు అప్పుడు జుగుప్స ఉండదు. అసలు అది అర్థం. ఈ జుగుప్స అనే దానికి చాలా వివరణ ఉండి ఉండొచ్చు. జుగుప్స నిజంగా ప్రతి జీవితకి ఉంది. ప్రతి జీవితంలో మనం భరించలేనివి ఎన్నో ఉంటాయి. శ్రీ అరవిందులో కూడా చెప్పారు ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో రిపల్షన్ అది ఉండదు, ఉండకూడదు అని ఇంకో చోట కూడా ఆయన రాశారు. అంటే ఏదో ఎన్నో చూసి మనం భరించలేకపోతాం. ఈ ఇది రియలైజ్ చేసిన వాడికి ఆ భరించలేకపోవడం ఉండదు. మరి అది ఎంత స్థితిలో ఏ చైతన్యంలో రియలైజ్ చేయాలో
ఈ జుగుప్స ఎంత మామూలుగా వచ్చేస్తుంటుంది, మనం అనేక విషయాలు చూడలేము అసలు. సో అది వెన్ దిస్ యూనిటీ హ్యాస్ బీన్ రియలైజ్డ్ బై ది ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బీయింగ్, హీ బికమ్స్ పర్ఫెక్ట్, ప్యూర్, లిబరేటెడ్ ఫ్రమ్ ఈగో అండ్ ది డ్యుయాలిటీస్, పొజిషన్ ఆఫ్ ది ఎంటైర్ డివైన్ ఫెలిసిటీ. ఇది ఫస్ట్ దాంట్లో సరే, బ్రహ్మన్ ఈజ్ సబ్జెక్టివ్లీ ఆత్మన్, ది సెల్ఫ్ ఆర్ ఇమ్యూటబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద యూనివర్స్. ఎవ్రీథింగ్ దట్ చేంజెస్ ఇన్ హస్ మైండ్, లైఫ్, బాడీ, అంటే చేంజ్ కానిది బ్రహ్మము, మనలో మారేదంతా కూడా ఆత్మ, ఆత్మ తాలూకు అంటే కదిలే ఆత్మ, చైతన్యం యొక్క ఇది ప్రకృతి ద్వారా వచ్చిందంతా కూడా మారుతుంది. బ్రహ్మన్ని సబ్జెక్టివ్లీ ఆత్మ చూసేదాంట్లో ఇన్ నేచర్ దేర్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్. ఈ ఆత్మనంటే ఏమిటో ఇప్పుడు రాస్తారు మళ్ళీ బ్రహ్మన్ గురించి. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మన్ ఎలా మనం సాక్షాత్కరింపచేసుకోవాలన్నది ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనే మూడు ఒక శ్లోకంలో, ఈ శ్లోకం యొక్క అనాలిసిస్లో ముందు అవి రాశారు. తర్వాత అసలు ఆత్మను ఎలా తెలుసుకోవాలి అంటే బ్రహ్మమే చూసేటప్పుడు, చూడబడేటప్పుడు ద్రష్టగా ఆత్మగా వస్తుంది. సో ఇది ఎలా ఉంటుంది, ఆత్మ నవర్ ట్రూ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్. మళ్ళీ బ్రహ్మన్నే ఆత్మగా వస్తుంది మనకి. ఇట్ ఈస్ ప్యూర్ ఇండివిజిబుల్ బీయింగ్, సెల్ఫ్ హ్యూమినెస్, సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫోర్స్, సెల్ఫ్ డిలైటెడ్. ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ లైట్ అండ్ బ్లిస్. ఇట్ ఈస్ టైమ్లెస్ అండ్ స్పేస్లెస్ అండ్ ఫ్రీ. ఆత్మగా వచ్చిన ఈ బ్రహ్మ ఎలా ఉంటుంది అంటే, మామూలుగా ఇప్పుడు పురుష అంటాం కదా, ఆ బ్రహ్మంలోంచే ఒక పురుష ప్రకృతి వస్తాయి కదా, ఆ ఆత్మ అనేది దాని శుద్ధతత్వంలో ఆత్మ ఎలా ఉంటుంది, మారే తత్వంలో ఒక ప్రకృతిగా వస్తుంది, మారని పురుషలో ఆత్మ ఎలా ఉంటుంది. అవర్ ట్రూ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్, అది కూడా ఇట్ ఈస్ ప్యూర్ ఇండివిజిబుల్ బీయింగ్, అది కూడా విభజన లేదు దానికి, ఆ ఆత్మకి విభజన లేదు. సెల్ఫ్ ల్యూమినెస్, అది స్వయం ప్రకాశం. సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ కాన్షియస్, అది గాఢమైనటువంటి ఏకాగ్రమైన చైతన్యం, అది శుద్ధ చైతన్యం, దానికి ఏమీ కలుషితం లేదు. సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫోర్స్, శుద్ధ శక్తి. సెల్ఫ్ డిలైటెడ్, స్వీయ ఆనందం, స్వయం ప్రకాశం, స్వయం ఆనందం, శుద్ధ చైతన్యం, శుద్ధ శక్తి. ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ లైట్ అండ్ బ్లిస్, ఆనందము ప్రకాశము దాని యొక్క ఉనికి. అంటే ఎక్కడైతే ప్రకాశం ఆనందం ఉందో అది ప్యూర్ బ్రహ్మ పదార్థం అన్నమాట. ఇట్ ఈస్ టైమ్లెస్, స్పేస్లెస్ అండ్ ఫ్రీ, దానికి కాలం లేదు, శూన్యం లేదు, కాల శూన్యాలకు అతీతమైనదే బ్రహ్మ. అండ్ ఫ్రీ, స్వేచ్ఛ, అది స్వతంత్రం. సో ఈ లక్షణాలన్నీ కూడా ఆత్మకు ఉన్నాయి. బ్రహ్మన్గా ఆత్మకున్న లక్షణాలు ఏమిటంటే, అది స్వయం ప్రకాశము, స్వయం సిద్ధము, స్వయం శక్తివంతము, స్వయం చైతన్య, శుద్ధ చైతన్యము, ఆనందము, అలాగే కాలాతీతం, శూన్య కాల శూన్యాలకు అతీతమైనది, స్వతంత్రమైనది, అది ఫ్రీ, అది దేని బద్ధుడు అవ్వదు, అది దేనివల్ల దానికి బద్ధుడు అవ్వదు అనమాట, అది దేనికి కూడా బాండేజ్ లేదు, అది ఫ్రీ, అది విముక్తమైనది. సో ఈ ఆత్మ యొక్క పదార్థాన్ని ఇచ్చారు. ఈ ఆత్మ, ఇది త్రీ ఫోల్డ్ పురుష ఎలా ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. ఇందులో మనకేమిటంటే, ఇందులో ఆత్మగా ఈ ఉన్న ఈ బ్రహ్మం మూడు పురుషులుగా ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి, త్రీ ఫోల్డ్ పురుష. ఆత్మన్ రిప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ టు ది కాన్షియస్నెస్ ఆఫ్ ది క్రీచర్ ఇన్ త్రీ స్టేట్స్, అది చైతన్యానికి ఆత్మకి ఉండే అనుబంధం, ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒక చైతన్యానికి ఒక పర్టిక్యులర్ ఆత్మ పద్ధతి. సో ఇవి రెండు కూడా కరస్పాండింగ్గా ఉంటాయన్నమాట. డిపెండెంట్ ఆన్ ది రిలేషన్ బిట్వీన్ పురుష అండ్ ప్రకృతి, ది సోల్ అండ్ నేచర్. ఆత్మ పురుష ప్రకృతి యొక్క రిలేషన్ని బట్టి ఆత్మ పద్ధతి మారుతూ ఉంటుంది. ఆత్మ ప్రకృతి కలిపే ఈ జగత్తంతా వచ్చింది కదా, ఇందులో వీటి కాంబినేషన్ని బట్టి అక్కడ పురుష ఏ రకాలుగా, పురుష ఎప్పుడు చూసి వాచేస్తూనే ఉంటుంది, అది ఎలా ఉంటుంది. మూడు రకాలుగా పనిచేస్తుంది ఈ సృష్టిలో, దాని యొక్క కార్యకర్తలుగా మూడు ఉంటాయి, అవి కరస్పాండెన్స్ టు నేచర్ అండ్ సోల్. ఇవి రెండు యొక్క కాంబినేషన్ ఎలా ఉందో, ఈ ప్రకృతి, ఈ ఆత్మ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఈ పురుష పనిచేస్తూ ఉంటుంది. ప్రకృతిని బిట్వీన్ పురుష అరే మూడు స్టేట్లు పనిచేస్తాయన్నమాట. అంటే వాటి కాంబినేషనే ఒక్కొక్క స్టేట్ని ఇస్తుంది మనకి. దీస్ త్రీ స్టేట్స్ ఆర్ అక్షర, అన్మూవింగ్ ఆర్ ఇమ్యూటబుల్. అక్షర పురుష అంటాం కదా, క్షర అక్షర అంటాం కదా మనం. క్షర అంటే నాశనం ఉన్నది, అంటే దానికి మామూలుగా కదులుతుంది అని. అక్షర అంటే స్థిరమైంది, మూవింగ్ అండ్ మ్యూటబుల్ క్షర. అండ్ పర అంటే ఉత్తమ, పరా ప్రకృతి అంటే పురుషోత్తముడు. ఈ మూడు, క్షర, అక్షర, పురుషోత్తమ. ఈ క్షర పురుష ఇస్ ది సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ ది చేంజెస్ అండ్ మూమెంట్స్ ఆఫ్ నేచర్. ఈ క్షర పురుషులో ఏమిటంటే, పార్టిసిపేటింగ్ ఇన్ దెమ్, ఇమ్మర్స్డ్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది మూమెంట్ అండ్ సీమింగ్ ఇన్ ఇట్
టు బి బోర్న్ అండ్ డై, ఇంక్రీజ్ అండ్ డిమినిష్, ప్రోగ్రెస్ అండ్ చేంజ్. ఈ చరపురుషు ఏమిటంటేను, ఆత్మ వచ్చి తను అన్నింటికీ బద్ధుడై ఉంటుంది, కదులుతుంది, స్త్రీని ఉంటుంది, భిన్నతత్వాలు ఉంటుంది, జరామరణాలు ఉన్నాయి, అన్నీ తీసుకుంటుంది. ఈ మొత్తం ఈ కదలికలోకి వచ్చేస్తుంది జగతిగా. దానికి అభివృద్ధి ఉంది, తగ్గుతుంది, హెచ్చుతుంది, అంటే ఈ డ్యుయాలిటీస్ అన్నీ కూడా క్షరపురుషకు ఉన్నాయి. ఆత్మ ఈ క్షరతత్వంలోకి వచ్చినప్పుడు తను అన్నీ డివైడ్ అవుతుంది, ఆల్ మామూలు లక్షణాలన్నీ ఉన్నాయి. ఆత్మని అది క్షర ఎంజాయ్స్ చేంజ్ అండ్ డివిజన్ అండ్ డ్యుయాలిటీ, ఎంజాయ్ చేస్తుంది కూడా ఈ ద్వంద్వత్వాన్ని, విభజన్ని, ఈ డ్యుయాలిటీని, ఈ మార్పుని ఎంజాయ్ చేస్తుంది. కంట్రోల్స్ ఇట్ సీక్రెట్లీ, అంటే వాటిని నియంత్రించగలదు కూడా. ఆత్మ అవసరం అనుకుంటే నియంత్రించగలదు, కానీ తను తనే లోబడినట్టు నటిస్తుంది. ఇప్పుడు మనలో కూడా కావాలనుకుంటే పవర్ వర్క్ చేయగలదేమో, కానీ మనమే లోబడినట్టు దానికి నటిస్తుంది అన్నమాట. అంటే ఇంటర్ఫీర్ అవ్వదు అది. కంట్రోల్ సీక్రెట్లీ ఇట్స్ ఓన్ చేంజెస్, దాని మార్పులను అది చూసుకుంటుంది, బట్ సీమ్స్ టు బి కంట్రోల్డ్ బై దెమ్, మాటల చేత కంట్రోల్ అయినట్టుగా ప్రవర్తిస్తుంది. అది చరపురుష. మామూలుగా మనం ఎంజాయ్స్ ది అపోజిషన్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్, గుడ్ అండ్ బ్యాడ్, ఇవన్నీ తీసుకుంటుంది. ద్వంద్వాలని, సుఖ దుఃఖాలని, మంచి చెడ్డల్ని, వాటిలో విక్టిమ్ లేకుండా అది యాక్షన్ చేస్తుంది. వాటి వల్ల అది బాధితుడు అయినట్టు, కానీ బాధితుడు అవ్వదు, ఎందుకంటే అది ఊరికే విట్నెసింగ్ ఇదే కాబట్టి అది పట్టించుకోదు. పొజెసెస్ అండ్ అప్హోల్డ్స్ ది యాక్షన్ ఆఫ్ నేచర్, అంటే అయితే దానికి ఈ ప్రకృతి యొక్క కదలికకి తను దాన్ని పట్టించు చూస్తుంది, తనకి తనే పరిపాలిస్తుంది, దాన్ని వశం చేసుకుంటుంది, కానీ దానివల్ల ఏమీ మారదు. బై విచ్ ఇట్ సీమ్స్ టు బి క్రియేటెడ్ ఫర్ ఆల్వేస్ అండ్ ఇనీలైనబుల్ ఈజ్ సెల్ఫ్ ఈజ్ ఈశ్వర ది లార్డ్, అదే ఈశ్వరుడు, అదే ప్రభువు, కాబట్టి అది ఏమీ దానికి మార్పే ఉండదు. కానీ బట్ అది ఎంజాయ్ చేస్తున్నట్టుగా అది ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది తెలియకుండా, అంటే అందులో పూర్తిగా పట్టుబడకుండా ఈ రకమైన మన జీవనం దాంట్లో అంతా కూడా కదలికలో జగతిలో పార్టిసిపేట్ చేసేది క్షరపురుష. అంటే ఈ మూడు ఉత్తమ పురుష, క్షరపురుష, అక్షరపురుషాలో ఈ క్షరపురుష మాత్రం ఈ యాక్టివిటీలో, ఈ కదలికలో, ఈ జీవన చర్య రీతిలో పాల్గొంటుంది. అది నియంత్రించగలిగి నియంత్రిస్తూ కూడా అది ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నట్టుగా, ఇవి తీసుకుంటున్నట్టుగా, అనుభవం పొందుతున్నట్టుగా ఉంటుందన్నమాట, విక్టిమ్ ఉండి కూడా. అయితే అక్షరపురుష ఏమిటి? అక్షరపురుష ఈజ్ ది సెల్ఫ్ స్టాండింగ్ బ్యాక్ ఫ్రమ్ ది చేంజెస్ అండ్ మూమెంట్స్ ఆఫ్ నేచర్. ఇది ప్యూర్ విట్నెస్సింగ్. సాక్షిభూతంగా ఏదే పురుష ఉంటుందంటాం కదా, అది అస్సలు ఏది పట్టించుకోకుండా అది కామ్, ప్యూర్, ఇంపార్షియల్, ఇండిఫరెంట్, వాచింగ్ దెమ్ అండ్ నాట్ పార్టిసిపేటింగ్. అది ఎందులోనూ కూడా భాగం పంచుకోదు, అది దూరం నుంచి చూస్తూ ఉంటుంది. దిస్ కామ్ సెల్ఫ్ ఇస్ ది స్కై దట్ నెవర్ మూవ్స్ అండ్ చేంజెస్ లుకింగ్ డౌన్ అపాన్ ది వాటర్స్ దట్ ఆర్ నెవర్ ఎట్రెస్ట్. అది ఎలాంటిది అంటే అస్సలు మార్పు లేని ఆకాశంలో ఉంటుంది. ఈ కింద నీరంతా మారిపోతూ వాటర్స్లో ఉన్న అలజళ్ళు, బొంగు, దాని అలలు ఇవన్నీ గమనిస్తుంది, కానీ అది పట్టించుకోదు. అంటే అదా పోల్చారు, ఆకాశం, ఈ కింద వాటర్స్. వాటర్స్లో ఎంత అలజడి, ఎంత ప్రవాహం, ఎన్ని రకాల ఫోర్స్లో ఉంటాయి కదా, బట్ ఆకాశం మాత్రం అలాగా అంత దూరం మెయింటైన్ చేస్తే అలాగ ఉంటుంది. ది అక్షర ఇస్ ది హిడెన్ ఫ్రీడమ్ ఆఫ్ ది క్షర. అది ఈ క్షర యొక్క స్వేచ్ఛ, దాగిన రహస్య స్వేచ్ఛే అక్షరట. ఈ క్షర కూడా అక్షరకి సంబంధించిందే, కానీ అది అక్షరం ఉంది కాబట్టి దీనికి స్వేచ్ఛ. ఇది స్వేచ్ఛగా ఇందులో పాలు పంచుకుంటోంది, కానీ దాని రహస్యం అంతా అసలు అక్కడి నుంచే శక్తి వస్తుంది. సో దాని స్వేచ్ఛ దాగిన. ఇంకా మూడో స్థితి పరపురుష ఉత్త పురుషోత్తమ ఈజ్ ది సెల్ఫ్ కంటైనింగ్ అండ్ ఎంజాయింగ్ బోత్ ది స్టిల్నెస్ అండ్ ది మూమెంట్. ఈ క్షర అక్షరణి కూడా తనేం మార్పు చెందకుండా ఎంజాయ్ చేసేది ఉత్తమ పురుష. అది పురుషోత్తముడు అంటాం కదా, ఆ పురుష అసలు ఏది పట్టించుకోకుండా మొత్తం అన్నింటికీ. బట్ కండిషన్డ్ అండ్ లిమిటెడ్ బై నైదర్ ఆఫ్ దెమ్. అది దేని వల్ల కూడా తక్కువ అవ్వదు, ఎక్కువ అవ్వదు, తగులు మిగులు లేదు, హెచ్చు తగులు లేదు. అది మళ్ళీ స్వయం ప్రకాశం. ఇట్ ఈస్ ద లార్డ్ బ్రహ్మన్, అదే బ్రహ్మం అండి. ది ఆల్ ది ఇండిఫైనబుల్ అండ్ అన్నోయబుల్, అనిర్వచనీయమైనది, తెలుసుకోలేనిది బ్రహ్మ పదార్థం అది. సో బ్రహ్మ పదార్థం ఈ కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ పురుష వచ్చినప్పుడు, సోల్ వచ్చినప్పుడు, అదే ప్రకృతి పురుషుల ఈ యొక్క ఈ క్రీడలో మూడు రకాలుగా పనిచేస్తుంది. క్షర మూమెంట్లో, అక్షర వాచ్ చేస్తూ సాక్షిభూతంగా, పురుషోత్తమ అసలు ఇంకా పూర్తిగా తను వీటిలన్నింటినీ చూస్తుంది, కానీ అన్నింటికి అతీతమైనదిగా బ్రహ్మ పదార్థమైన. సో ఇవి ఇంటర్ప్లేలో ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ మూడు అలా పనిచేస్తాయి. సో మనకి ఇందులో ఆత్మజ్ఞానం ఒకటి చెప్పారు,
సెల్ఫ్ రియలైజేషన్ ఎలా ఉండాలి అంటే ఈ బ్రహ్మను ఎలా తెలుసుకోవాలి, చూడబడేదిగా. ప్రకృతిలో వచ్చి ఏది మారుతుందో అది జగత్తు. ప్రకృతిలోకి వచ్చిన ఆత్మ జగత్తుగా యూనిటీ, వ్యక్తి యూనిటీలో అన్నీ తెలుసుకున్నప్పుడు, తన ప్రతి భాగంలోనూ అస్తిత్వంలోని అన్ని కేంద్రాల్లో ఐక్యత సాధించినప్పుడు ఆ పరబ్రహ్మతత్వాన్ని మనిషి అర్థం చేసుకుంటాడు అన్నది సెల్ఫ్ రియలైజేషన్ రాశా. ఆత్మ అనేది ట్రూ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్. ఆ బ్రహ్మన్కి ఉన్న అట్రిబ్యూట్స్ ఏమిటి? స్వయం ప్రకాశం, స్వయం సిద్ధం, స్వయం శక్తివంతం, చైతన్యం, శుద్ధ చైతన్యం, స్వయం ప్రకాశం, ఆనందం. ఇట్ ఈజ్ టైమ్లెస్, స్పేస్లెస్ అండ్ ఫ్రీ. అది స్వతంత్రం, కాలశూన్యాలుగా తీతం. ఇది ఆత్మ యొక్క శుద్ధతత్వం. ఈ తత్వం ది త్రీ ఫోల్డ్ పురుష. ఈ శుద్ధతత్వం సోల్ అండ్ అంటే ప్రకృతి పురుషుల లీలలో మాత్రం మూడు భాగాలుగా పంచుకుంటుంది. క్షర, అక్షర, పురుషోత్తమ. క్షరలో కదలిక, అక్షర దూరంగా ఉంటుంది కానీ కదలికను చూసి, కదలిక దాని మీద ఆధారపడినట్టుగా ఈ కదలిక నేను చూస్తుంది అంతే. ఉత్తమ పురుష అసలు ఈ పురుషోత్తముడు ఏది పట్టించుకోదు, అది కేవలం అది చూస్తుందంటే స్వయం ప్రకాశం, స్వయం సిద్ధం. ఈ రెండింటి నుంచి కూడా బద్ధుడవదు, సర్వస్వతంత్రం. అది విట్నెస్ పురుష అనుకోవచ్చు. అక్షర, అక్షరాలు, అక్షర పురుష. ఇంకా పురుష అండ్ ప్రకృతిలో ఉన్న ఏడు మళ్ళీ మనోమయ పురుష, సేమ్ కరస్పాండింగ్ టు ఏడు చైతన్యాలకి ఏడు పురుషులు కూడా ఉన్నాయి. అది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకోవచ్చు. తర్వాత సచ్చిదానందం. సో ఇందులో బ్రహ్మ యొక్క జ్ఞానం, ఈ అన్ని చోట్ల బ్రహ్మను చూసుకునే విధానం. నెక్స్ట్ ఇంకా మనకి ఈ త్రీ ఫోల్డ్ పురుష తర్వాత ది విజన్ ఆఫ్ ది సెల్ఫ్ ఇన్ ద బికమింగ్స్, జీవుల్లో ఎలా చూడాలి, ది కండిషన్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఏమిటి, ఇవన్నీ మనకు వస్తాయి. ది స్టేజెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ది విజన్ ఆఫ్ ది ఆల్, అన్ని చోట్ల ఒకటే చూడడం అనేది ఎలా వస్తుంది. ఇవి మనకి ప్రోగ్రెసివ్గా ఈ రెండు శ్లోకాల్లోనూ ఒక ఐదు ఆరు పేజీల్లో, శ్రీ అరవిందులు 8 పేజీల్లోనూ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఫస్ట్ ఇవాళ సెల్ఫ్ రియలైజేషను, ఆత్మ, పురుషత్రయం ఇది చూసాం మనం. ఈ పురుషత్రయంలో త్రీ ఫోల్డ్ పురుషాలు, క్షర, అక్షర, ఉత్తమ, ఈ మూడింటిలో ఎలా చేస్తుంది. తర్వాత పురుషుడు ప్రకృతిలో పురుష వచ్చినప్పుడు ఏడు తత్వాలుగా అది ముందు అక్కడ మన చైతన్యం ఎలాగో అది అన్నమయ పురుష, కొంతవరకు మనం విన్నవి ప్రాణమయ పురుష, మనోమయ పురుష, విజ్ఞానమయ పురుష, ఆనందమయ పురుష, చైతన్య పురుష. మళ్ళీ చైతన్య పురుషే అక్కడ మనకు సైకిక్ బీయింగ్, సత్పురుష, సత్పదార్థాన్ని తెచ్చుకుని. సో ఈ 7 స్టేట్స్ ఉన్నాయి. అక్కడికి ఒకటి అవుతుంది. తర్వాత సచ్చిదానందం ఈ వెయ్యాక అక్కడికి వస్తుంది. సో ఈ బ్రహ్మన్ అనేది ఎలా ఉంటుంది అని ఒకసారి మళ్ళీ ఆ రెండు శ్లోకాలు. సో జీవుల చైతన్యంలో ఆత్మ మూడు స్థితులకు ప్రతినిధిగా ఉంటుంది. అవి పురుష ప్రకృతి, ఆత్మ ప్రకృతి, వీటి మీద క్షర చెలించేది మారేది. ఉత్తమ క్షర పురుష ఏదైతే చెలించి మారే ప్రకృతిని ప్రతిబింబించి చేస్తూ వాటిలో తను స్వయంగా భాగస్వామ్యం చేస్తూ ఆ చైతన్యంలో మగ్నమై ఆ కదలికలో భాగంగా జీవి యొక్క జన్మ, మృత్యువు, హెచ్చుతగ్గులు, మార్పును పొందితేది క్షరపురుష. ఈ క్షరాగా ఉన్న ఆత్మ ఈ మార్పుని, విభజనని, ద్వంద్వాలని సుఖంగా అనుభవిస్తూ రహస్యంగా తన స్వీయ మార్పుని నిరోధించుకుంటూ పైకి మాత్రం తన వాటి వల్ల నియంత్రించబడినట్టు ప్రవర్తిస్తుంది. అది యాక్షరు క్షరపురుషులో అంటే అందులో ఉంటుంది కానీ నియంత్రిస్తూ కూడా ఉంటుంది కానీ, బట్ యాక్చువల్గా ఒక విక్టిమ్లా ఉంటుంది కొంతవరకే. సుఖ దుఃఖాలు, మంచి చెడ్డలు ఆనందంగా అనుభవిస్తూ తను వాటి వల్ల బాధించబడినట్టు కనబడుతుంది. అంటే అది ప్రకృతిని వశం చేసుకుని ప్రకృతి కార్యాచరణ ఆధారంగా ఉంటుంది, దాని చేతనే స్పృశించబడినట్టు కనబడుతుంది. కానీ సర్వత్రా అది ఈశ్వరుడిగా, ప్రభువుగా, సర్వస్వతంత్రమైనదే. అది కూడా సర్వస్వతంత్రమైనదే. ఇట్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇండల్జింగ్ ఇన్ ఎవ్రీథింగ్ వేర్ యాజ్ అక్కడ అక్షర పురుష మాత్రం యాజ్ ఇఫ్ ఇట్స్ విట్నెసింగ్గా ఉంటుంది తప్ప, అక్షర పురుష ఇది ప్రకృతి యొక్క చలనానికి, మార్పులకు వెనక ఉంటుంది. నిర్మలంగా, శుద్ధంగా, ఉదాసీనంగా, పక్షపాతం లేకుండా పర్యవేక్షిస్తుంది. అది శిఖరాగ్రంగా ఉండి ఈ కింది జలాలను చూస్తున్నట్టుగా ఈ ప్రశాంత ఆత్మ అంటే వేరేది, అది కదలనిది, మారని ఆకాశం వలె పైనుండి ఈ క్రింది అవిశ్రాంతంగా ఉప్పించే జలాలను చూస్తుంది. పరపురుషురాలు యొక్క ఉత్తమ పురుష అన్నది చల అచల స్థితులను తలలో నింపుకొని రెండింటినీ ఆనందించే స్థితి. అయితే ఆ రెండింటి వల్ల అది పరిమితం అవదు, నియంత్రణకు లొంగదు, బద్ధుడు కాదు. అది ప్రభువు, ఈశ్వరుడు, బ్రహ్మము, అనిర్వచనీయము. అది వ్యక్తి యొక్క అన్ని భాగాల్లోనూ ఈ ఏకత్వాన్ని అనుభూతి చెందినప్పుడు
అతడు సంపూర్ణంగా శుద్ధంగా హన్నించి ముక్తుడై శాశ్వత దివ్య సౌఖ్యానికి పాత్రుడవుతాడు. ఆత్మజ్ఞానం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః.